వెంకటగిరి ఇంగ్లీష్ దిస్ ఇస్ యువర్ ఛానల్ టు ఎన్హాన్స్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్. ఫ్రెండ్స్, మరి చాలా మంది నన్ను క్వశ్చన్స్ అడుగుతుంటారు, సార్ హౌ టు స్టార్ట్ స్పోకెన్ ఇంగ్లీష్, ఎలా స్పోకెన్ ఇంగ్లీష్ స్టార్ట్ చేయాలి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే అందరూ గ్రామర్ నేర్చుకున్నంటేనే వచ్చేస్తుందని చాలా మంది ఫీల్ అవుతుంటారు. నో, సో ఫస్ట్ మీరు మాట్లాడడం నేర్చుకోవాలి, తర్వాత మీరు గ్రామర్ మీద కొంచెం ఫోకస్ చేస్తే ఆటోమేటిక్గా మాటలు వరదల్లా పరిగిస్తాయండి. ఎందుకోసం అంటే ఫస్ట్ మీరు ఈవెన్ ఒక బేబీని తీసుకున్నా కానీ ఫస్ట్ మాట్లాడడం నేర్చుకుంటుంది, ఆ తర్వాతే రాయడం కూడా నేర్చుకుంటుంది, ఓకే, గ్రామర్ నేర్చుకుంటుంది. సో ఫ్రెండ్స్, ఫస్ట్ మీరు నేర్చుకోవాల్సింది క్వశ్చన్ ఎలా అడగాలి, ఆన్సర్ ఎలా చెప్పాలి, అదేవిధంగా ఏ విధంగా ఒక విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలి, అదేవిధంగా ఫ్రేజెస్, రెగ్యులర్గా ఉపయోగించే సెంటెన్సెస్, ఇవి ఫస్ట్ మీరు నేర్చుకొని ఆ తర్వాత మీరు మీకు కొంచెం కమాండ్ వచ్చిన తర్వాత మీరు కొంచెం గ్రామర్ మీద ఫోకస్ చేస్తున్నట్లయితే తప్పకుండా మీరు 100% స్పోకెన్ ఇంగ్లీష్లో సక్సెస్ అనేది సాధించగలరండి. సో ఇన్ దిస్ వీడియో జస్ట్ ఐఎమ్ మేకింగ్ యూ లర్న్ హౌ టు ఫ్రేమ్ ఏ క్వశ్చన్. చాలా ఈజీ అండి, ఎంత ఈజీ అంటే అంత ఈజీగా మీ క్వశ్చన్ ఎలా అడగాలి అనేది మీకు నేర్పిస్తున్నాను. ఆర్ యూ రెడీ? యా ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్న విధంగా ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఒక నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. యు లెర్న్ అండ్ యు లెర్న్. ఓకే, ఇప్పుడు మెయిన్గా మనం ఏది మాట్లాడాలన్నా ఫ్యూచర్లో కానీ పాస్ట్లో కానీ ప్రజెంట్లో కానీ ఉంటుందండి. ఓకే, సో యు లెర్న్, ఫస్ట్ యు లెర్న్ ముందు విల్ పెట్టండి, విల్ యు లెర్న్. సెకండ్ దాని సెంటెన్స్ ముందు డిడ్ పెట్టండి, డిడ్ యు లెర్న్. అండ్ థర్డ్ వన్ ముందు డు పెట్టండి, డు యు లెర్న్. ఓకే, విల్ యూ లర్న్ ఏదైనా మీరు యాడ్ చేసుకోండి, విల్ యూ లర్న్, ఫర్ ఎగ్జాంపుల్ వీఆర్ లర్నింగ్ ఇంగ్లీష్, ఓకే, విల్ యూ లర్న్ ఇంగ్లీష్, ఓకే, డిడ్ యూ లర్న్ ఇంగ్లీష్, డూ యూ లర్న్ ఇంగ్లీష్. ఫస్ట్ చూద్దాం, విల్ యూ లర్న్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావా లేదా టుమారో లేకపోతే ఒక వన్ వీక్లో నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావా, విల్ యూ లర్న్ ఇంగ్లీష్ విదిన్ యూ వీక్, డిడ్ యూ లర్న్ ఇంగ్లీష్, నువ్వు ఆల్రెడీ నేర్చుకున్నావా, డూ యూ లర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, నువ్వు రోజు ఇంగ్లీష్ నేర్చుకుంటావా. ఓకే అండి, సో ఈ విధంగా మనం ఫ్యూచర్లో అడగాలనుకుంటే వెల్ కంప్లీట్ యాక్షన్ అయితే డేట్, అదేవిధంగా రెగ్యులర్ యాక్షన్ అయితే మనం డూని యూస్ చేసుకొని సింపుల్గా మనం ఈ ఇంట్రాగేటివ్ సెంటెన్స్ని ఫస్ట్ ఫామ్ని యూస్ చేయొచ్చండి. ఓకే, దీన్ని మనం క్వశ్చన్గా మార్చాలంటే వెరీ సింపుల్, మీకు ఫస్ట్ సెంటెన్స్ ముందు ఇప్పుడు ఉండేటువంటి ఇంట్రాగేటివ్, ఫస్ట్ ఇంట్రాగేటివ్ ముందు ఎటువంటి క్వశ్చన్ వర్డ్ పెట్టినా కూడా మనం కంప్లీట్ క్వశ్చన్ అయిపోతుందండి. ఫర్ ఎగ్జాంపుల్, సి, విల్ యూ లర్న్ ఇంగ్లీష్ అన్నాము. ఓకే, ఎప్పుడు నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావు అని అడగాలనుకోండి, ఎప్పుడు అంటే వెన్ పెట్టండి, వెన్, వెన్ విల్ యూ లర్న్ ఇంగ్లీష్. ఓకే, నెక్స్ట్ ఎలా నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావు అని అడగాలనుకోండి, ఎలా, ఎలా అంటే హౌ, దాని ముందు పెట్టండి, హౌ విల్ యూ లర్న్ ఇంగ్లీష్. ఎవరితో నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావు అని అడగాలి, విత్ హూమ్, విత్ హూమ్ విల్ యూ లర్న్ ఇంగ్లీష్, నువ్వు ఎవరితో కలిసి ఇంగ్లీష్ నేర్చుకుంటావు. ఓకే, ఈ విధంగా మనం చాలా ఈజీగా క్వశ్చన్ వర్డ్స్ని, మనం సూటబుల్ క్వశ్చన్ వర్డ్స్ని మారుస్తూ ఇక్కడ మనం క్వశ్చన్ని ప్రిపేర్ చేయొచ్చండి. అదేవిధంగా సెకండ్ సెంటెన్స్ కూడా చూసినట్లయితే, డిడ్ యు లర్న్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నారా. ఓకే, మీరు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నారు అని అడగాలి, డిడ్ యు లర్న్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ ఎక్కడ నేర్చుకున్నావు, నువ్వు ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నావు అని పెట్టాలి. దాని ముందు హౌ డిడ్ యూ లర్న్ ఇంగ్లీష్. ఓకే, ఎన్ని రోజుల ముందు నువ్వు నేర్చుకున్నావు అని అడగాలి, హౌ మెనీ డేస్ బిఫోర్ డిడ్ యూ లర్న్ ఇంగ్లీష్. ఓకే, లైక్ వైజ్ బై యూజింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సూటబుల్ క్వశ్చన్స్ వీ కెన్ మేక్ ఎ బ్యూటిఫుల్ కంప్లీట్ క్వశ్చన్ అండి. అదేవిధంగా మనకు థర్డ్ వన్ చూసినట్లయితే, యూ లర్న్ ఇంగ్లీష్, డూ యూ లర్న్ ఇంగ్లీష్. ఓకే, వై డూ యూ లర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, నువ్వు రోజు ఇంగ్లీష్ ఎందుకు నేర్చుకుంటున్నావు. ఓకే, నువ్వు రోజు ఇంగ్లీష్ ఎలా నేర్చుకుంటున్నావు అని అడగాలి, హౌ, హౌ డూ యూ లర్న్ ఇంగ్లీష్ ఎవ్రీడే, నువ్వు ఎవరితో కలిసి ఇంగ్లీష్ నేర్చుకుంటున్నావు అని అడగాలనుకోండి, విత్ హోమ్ లేదా హూమ్ డూ యూ లర్న్ ఇంగ్లీష్. ఈ విధంగా మనం చాలా సింపుల్గా క్వశ్చన్స్ని అడగొచ్చండి. అదేవిధంగా ఇప్పుడు మనం ఇంట్రాగేటివ్లోనే నెగిటివ్ ఇంట్రాగేటివ్ని అడగాలి అనుకున్నాం, లైక్ ఫర్ ఎగ్జాంపుల్, విల్ యూ లర్న్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకుంటావా, కొంతమంది నెగిటివ్గా ఏ నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవా అని అడుగుతుంటారు. వాంట్ యూ లర్న్ ఇంగ్లీష్, ఈ విల్ తర్వాత నాట్ పెట్టినట్లయితే విల్ ప్లస్ నాట్ ఏమవుతుందండి, వాంట్ అవుతుంది. అదేవిధంగా డిడ్ ప్లస్ నాట్ డిడెంట్ అవుతుంది. అదేవిధంగా డూ ప్లస్ నాట్ ఇక్కడ డోంట్ అవుతుందండి. ఓకే,
See, first sentence. Will you learn English? Will తర్వాత మాట పెడితే what? Won't you learn English? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవా? నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోలేదా అని అడగాలనుకోండి. సింపుల్ సెకండ్ సెంటెన్స్ చూడండి. డిడ్ యూ లర్న్ ఇంగ్లీష్ లో ఈ డిడ్ తర్వాత మాట్లాడాలి. డిడ్ యూ లర్న్ ఇంగ్లీష్, డిడెంట్ యూ లర్న్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోలేదా? ఓకే, అదేవిధంగా మీకు థర్డ్ సెంటెన్స్ చూడండి. డూ యూ లర్న్ ఇంగ్లీష్, దాని ముందు మాట పెట్టండి, డూ తర్వాత డోంట్. డోంట్ యూ లర్న్ ఇంగ్లీష్, నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవా? ఈ విధంగా చాలా సింపుల్గా ఇంటరాగేటివ్ని మనం యూజ్ చేయొచ్చండి. అదే ఇంటరాగేటివ్లోనే మనం మెయిన్ క్వశ్చన్ వర్డ్తో యూజ్ చేయాలి అనుకున్నప్పుడు ఎక్కువ సూటబుల్ అయ్యేది వై అనేది ఎక్కువ యూజ్ చేస్తుంటాం. అంటే ఎందుకు నువ్వు నేర్చుకోలేదు, ఎందుకు నువ్వు నేర్చుకోవు, ఎందుకు నువ్వు నేర్చుకోవడం లేదు, ఇలా చెప్పాలి అనుకున్నప్పుడు ఇదే సెంటెన్స్ ముందు, ఇదే ఇంటరాగేటివ్ ముందు క్వశ్చన్ వర్డ్ పెట్టినట్లయితే నెగిటివ్ ఇంటరాగేటివ్ క్వశ్చన్ అయిపోతుందండి. ఓకే, సి, విల్ యూ లర్న్ ఇంగ్లీష్, వాంట్ యూ లర్న్ ఇంగ్లీష్, వై పెట్టండి. Why won't you learn English? No, enduku English nechukovu. Why didn't you learn English? Enduku nu English nechukoledu already ante complete tense. Why don't you learn English? Nu enduku nechukovu ante neeku interest ledu, enduku interest ledu, enduku nechukovu ila cheppali anukunnappudu why don't you learn English? Ee vidhanga chaala chakkaga manu simple ga questions ni ee vidhanga adagochandi. Okay, marini examples adhe vidhanga next నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. అదేవిధంగా మనకు చాలా సింపుల్గా క్వశ్చన్స్, అదేవిధంగా ఆన్సర్ ఒకే ఒక సెంటెన్స్ బేస్ చేసుకొని మనం క్వశ్చన్ అండ్ ఆన్సర్, 8 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తాం అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్.